గ్రేటర్ వరంగల్లో భద్రకాళి చెరువు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. భద్రకాళి చెరువుకు గండి పడ్డంతో పోతన నగర్ ను ఖాళీ చేయిస్తున్నారు. అటు సరస్వతి నగర్ వేగంగా ముంపునకు గురవుతోంది. దీంతో ముందస్తుగా చెరువు దిగువన ఉన్న కాలనీలను అధికారులు ఖాళీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ కమిషనర్, పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చెరువు దిగువ ప్రాంతాలైన పోతన నగర్, పటంమహల్, రంగంపేట్, సరస్వతి నగర్, కాపువాడ, పెద్దమ్మగడ్డ ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. పోతా నగర్ వైపు పోత గురైంది, నీళ్లు పోతున్నాయి. లైఫ్ టైమ్ చూడు. ఇవాళ ఉదయం 12 గంటల సమయంలో పోతన నగర్ వైపు భద్రకాళి చెరువుకు గండి పడింది. చెరువులోని వరద నీరు ఉధృతంగా బయటకొస్తోంది. దీంతో పోతన నగర్, సరస్వతి నగర్ వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించే పనిలో ఉన్నారు. వర్షం లేకపోయినప్పటికీ భద్రకాళి చెరువుకు భారీగా వరద నీరు వస్తోంది. చెరువుకు వరద పోటెత్తడంతో కట్టకోతకు గురైంది. రైట్, ఇక ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ లెనిన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లెనిన్, గాయత్రి, చూస్తున్నాం మనం భద్రకాళి వ్యూను. ఇప్పటికీ 50 ఫీట్ల మేర కట్ట తెగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ ప్రవాహము చాలా వేగంగా పోతున్నది. అది డైరెక్ట్గా సరస్వతి నగర్ మీదుగా రంగంపేట, రంగంపేట మీదుగా ములుగు రోడ్డు మీదుగా పెద్దమ్మగడ్డ, అలంకార్ జంక్షన్ల మీదుగా అటు ముచ్చర్ల, పెగడపల్లి చెరువులను ముంచెత్తే ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 21 ఫీట్ల మేరకు ఉన్నటువంటి భద్రకాళి చెరువు నీరు మొత్తంగా పోతున్నది. 12 గంటల నుంచి ఇప్పటి వరకు ఒక్క సిమెంట్ బస్తా కూడా అక్కడ వేయని పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ఇసుక బస్తాలు వేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు కూడా ఒక్క ఇసుక బస్తా కూడా వేయలేదు. ఒక్కొక్కటిగా కోతకు గురవుతుంది. మొత్తంగా కూడా మనం చూస్తున్నాము మట్టి కట్టను, చారిత్రక భద్రకాళి చెరువు మట్టి కట్టను చూస్తున్నాం. అక్కడ రాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం కొద్దిగా ఆగింది. ఆ రాళ్ళ తర్వాత మట్టి కట్ట కొద్దిగా కూడా కూలుతూ వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా ఇక్కడి వరకు కనుక మట్టి కట్ట కూలితే కనుక మొత్తం పోతన నగర్ మునిగేటువంటి, డైరెక్ట్గా పోతన నగర్ మునుగుతుంది. ఆ తర్వాత రామానపేట, జమిని టాగిస్ ప్రాంతం కూడా మునిగేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ దాదాపు పోతున్నటువంటి ప్రవాహము నగరం అంటే ములుగు రోడ్డు మీదుగా ఈ ప్రవాహము అలంకారం మీదుగా పోతుండడంతో అక్కడ మెయిన్ రోడ్డు పైన కూడా మొత్తం ట్రాఫిక్ను కూడా మరలిస్తున్నటువంటి పరిస్థితి. పెద్దమ్మగడ్డ మీదుగా వెళ్ళి ముచ్చర్ల చెరువు నిండితే అక్కడ ముచ్చర్ల చెరువు కూడా తెగేటువంటి ప్రమాదం. ఆ తర్వాత పెగడపల్లి చెరువు, ఆ తర్వాత కమలాపూర్ చెరువు, ఈ విధంగా ఉన్నటువంటి గొలుసు కట్టు చెరువులు ప్రమాదంలోకి పడేటువంటి పరిస్థితి ఉంది. నిన్న మనం మొన్నటి సంఘటననే మనకి ఎగ్జాంపుల్. మోరంచ వాగు ప్రవాహానికి గురవడానికి కారణము అటు ధర్మారావుపేట చెరువు తెగి, ఆ పైన ఉన్నటువంటి 2 చెరువు తెగి మోరంచ వాగుకు రావడం వల్లనే మోరంచ మునిగినటువంటి పరిస్థితి. ఆ 2 చెరువులు తెగినప్పుడు ఆ ప్రమాద హెచ్చరికలు జారీ చేసి ఉంటే మోరంచలో ఇంత ప్రమాదం జరిగి ఉండకపోవచ్చు. ఇప్పుడు కూడా భద్రకాళి చెరువు దాదాపు కట్ట తెగేటువంటి ప్రమాదంలో ఉంది. అది తెగితే కనుక మునిగేటువంటి వరంగల్ నగరం మీదుగా వెళ్ళేటువంటి పెద్దమ్మగడ్డ కావచ్చు, ముచ్చర్ల చెరువు కావచ్చు, పెగడపల్లి చెరువు కావచ్చు, అటు ఉండేటువంటి కమలాపూర్ చెరువులు కానీ పూర్తిగా ఇప్పటికే నీటి సామర్థ్యంతో ఉన్నటువంటి చెరువులు తెగితే కనుక ఎంతటి ప్రమాదము. అక్కడి ప్రజలను కూడా అప్రమత్తం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులే ఇప్పుడు ఒక్కొక్కటి తెగుతుండటంతో ప్రమాదంగా మారేటువంటి పరిస్థితి ఉంది. వరంగల్ నగరంలో 158 కోట్లు కేటాయించినటువంటి ప్రభుత్వము ఇంతవరకు అధికారుల నిర్లక్ష్యం వలన ఇక్కడ రివీట్ కానీ కట్టను కానీ మరమ్మతులు చేసి కట్టను బందోబస్తు చేసేటువంటి ఇంకా సర్వేలకు, ఇంకా ఎస్టిమేషన్లకు, ఇంకా దానికే ఉన్నటువంటి మనకు సీఏ డైరెక్ట్గా చెప్పినటువంటి పరిస్థితి. 108 కోట్లతో ఇప్పటికే మేము ప్రణాళిక సిద్ధం చేశామని చెప్తున్నారు. ఎప్పుడో ప్రణాళిక ఇచ్చారు, కానీ ఇంతవరకు అది చేస్తే కనుక ఈరోజు కట్టకు ఈ ప్రమాదం జరిగి ఉండకపోవచ్చు. అటు బండు నిర్మాణానికి, భద్రకాళి బండు నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. అక్కడ పర్యాటక ప్రాంతానికి కానీ ఈ ప్రాంతాన్ని మరిచినటువంటి దుస్థితి వల్ల ఈరోజు ఈ ప్రమాదం ఏర్పడిందని చెప్పవచ్చు. దాదాపు మరి కట్ట తెగితే కనుక పోతన నగర్ మిగతా ప్రాంతాలకు ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వము ఇంకా ఇసుక బస్తాలు మాత్రం ఒక్కటి కూడా రాలేదు. చెప్పండి, ఏమనుకుంటున్నారు ఈ ప్రమాదానికి మెయిన్ కారణంగా మీరు దేనిగా భావిస్తున్నారు?
చూడండి, ప్రమాదానికి కారణం ప్రభుత్వం. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాం, గతంలో కూడా కేటీఆర్ గారు స్వయంగా నగరానికి పర్యటించినప్పుడు ఆయన ఈ కట్టాన్ని చూసి చెప్పారు. 2 నెలల మీద మార్చేసి అక్కడ ట్యాంక్ బ్యాండ్ కడుతున్నాం, చుట్టూ అంతా గోడ అంతా కట్టేసి నీళ్ళు చుక్క నీళ్ళు కూడా బయటికి రాకుండా చేస్తామని చెప్పడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు గడిచినా కూడా ఇది పరిస్థితి. 2 రోజులు వర్షాలు పడితే నీళ్ళంతా వాడలో మొత్తం భయాందోళన పరిస్థితి, జనాలంతా ఇల్లు వదిలేసి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇక్కడ ఇట్లాంటి ప్రాణ నష్టం జరిగినా, అదేవిధంగా ఏ నష్టం జరిగినా కూడా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని నేను కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నా. ఇది అన్నిటికీ ఇంత నిర్లక్ష్యం అండి. నిన్న మొన్న కురిసిన వర్షం ఒక్క అధికారి వచ్చి ఇక్కడ చూడలే కట్ట పరిస్థితి ఏంటండి. ఇది తెగి 4 రోజులు అవుతుంది. ఇవాళ వచ్చి ఏదో తూతుమంతరిగా జేసీబీ తీసుకొస్తాడు, తీసుకుపోతున్నారు, ఏం చేస్తలేరు వాళ్ళు. ఒట్టిగానే ఇవాళ వచ్చి నామ మాత్రంగా ఎమ్మెల్యే ఎంపీ మేయర్ గీర్ అందరూ కార్ల మీద కార్లు కట్టుకుని ఇక్కడ నిలబడిండు. చేసేది ఏం లేదు. చేయడానికి అసలు కావాల్సింది కాంక్రీట్ కావాలి, కాంక్రీట్ మెటీరియల్ కావాలి. ఆ మెటీరియల్ ఇంకా రాలే. అయితే సాయంత్రం దాకా ఏదో తూతు మంత్రం చేసిపోవాలని, జనాల జీవితాలతో ఆడుకోవాలని ఈ ప్రయత్నాలు చేస్తాను. దాన్ని మీరు తీవ్రంగా కడతాం. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర మారి ఇమీడియట్గా స్పెషల్ ఫోర్స్లను పెట్టాలి. ఇక్కడ అవసరం అనుకుంటే ఈ చెరువు కట్ట అంతా తెగుతా అంటుంది. ఇది మొత్తం ఇప్పటికే చెరువు అంతా ఇది మరమ్మతు చేయక ఇది అంతా తెగుతా అని ఎక్స్పెక్ట్ చెప్తున్నారు. ఇక్కడ హెలికాప్టర్ అదేవిధంగా రెస్క్యూ టీమ్స్ ఎక్కువగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వాడ అంతా మునిగిపోయే పరిస్థితి అవపడుతుంది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాల్సిందే. చేపట్టలేనప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఏకే చేసోకే హుకుమత్ కు పూచ్ రా పహలే హే సోకే కేటీఆర్ సాహబ్ ఇస్ పహలే యహాన్ పే ఆయే థే. इससे पहले एक साल पहले है सर, सेम टू सेम ऐसी बारिशों से पूरा हैसो के शहर पूरा डूब गया था. जब तैखुन दिए ఇంత ముందు కేటీఆర్ గారు వచ్చినప్పుడు, పర్యటన వచ్చినప్పుడు, ఒక సంవత్సరం ముందు గత సంవత్సరంలో కూడా వారు ఇదే ముప్పు ప్రాంతాలను కూడా పర్యటించి రాబోయే తరానికి, రాబోయే కాలానికి కూడా ఇలాంటి చర్యలు కాకుండా, పూర్వతం కాకుండా మేము చూసుకుంటామని హామీచ్చులు. అప్పుడు 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసులు. ఈటల రాజేందర్ కూడా రాష్ట్ర మంత్రి ఉండే అప్పుడు, ఆ ఈటల రాజేందర్ కూడా రాష్ట్ర మంత్రి కూడా వచ్చి ఈ పర్యటించడం జరిగింది. 100 కోట్లు ఇస్తా అని చెప్పి 125 కోట్లు పెట్టి బాగు చేస్తానని చెప్పి నగరానికి ఇప్పుడు వచ్చారు పరిస్థితి. 3 రోజుల నుంచి ఈ కట్ట దిగి ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నేను తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర కార్యదర్శి. మీరు చెప్పండి, ఏంది పరిస్థితి దీనికి, ఏంటి సొల్యూషన్? ఏంటంటే మేము ఇక్కడ స్థానికులము, ఇల్లు కూడా మాదే. ఇది ఇల్లు కూడా మాదే, కానీ మేము 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఇంత వాటర్ ఎప్పుడు రాలేదు. ఈ పాత డ్రైన్ ఏదైతే ఉన్నదో దాన్ని డిస్మెంటల్ చేసి కొత్త డ్రైన్ కడుతున్నారు. మనకు సరిపోయే విధంగా అనుగుణంగా కడుతున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ డ్రైన్ ఈ వాడకు ఆ వెనుక వైపు తీసుకొచ్చి మధ్యలో ఆపేసిండ్రు. ఆపేసి దాన్ని కంటిన్యూ చేస్తే ఈ పరిస్థితి రాకపోవు. వాళ్ళ ఆ యొక్క ట్యాంక్ బండ్ అనేది ఫినిషింగ్ చేస్తూ ఉన్నారు. అది ఆపి ముందు ఈ డ్రైన్ కట్టి కంప్లీట్ చేయాలి. మా తర్వాత ఈ యొక్క కట్టను కూడా శాశ్వతంగా మరమ్మతు చేయాలి, శాశ్వతంగా మరమ్మతు చేయాలి. ఇది మధ్యరాత్రి 2-3 గంటల మధ్యలో వాటర్ కనీసానికి ఒక 20 ఫీట్ల పైన నుండి వస్తే ఆ వెనుక ఉన్న ఇండ్లన్నీ మునిగిపోయి ఆ ప్రజలంతా ఒక గ్లాస్ కూడా బయటికి తీసుకురాలేని పరిస్థితి. బయటికి ఒక గ్లాస్ కూడా వాళ్ళు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని మధ్యరాత్రి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు వీళ్ళంతా కలిసి వాళ్ళందరినీ కొంతమందిని అది చేసిండ్రు. తర్వాత ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు, డెలివరీకి ఉన్న వాళ్ళని కూడా వస్తే కొంత రెస్క్యూ టీము లేటుగానే స్పందించి వాళ్ళను బయటికి దిగడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చి చాలామంది లీడర్లు వచ్చి చాలామంది సానుభూతి తెలియజేస్తూ ఉన్నాము అని చెప్పి అనేక రకాలుగా ఫోటోలు దిగుతూ ఉన్నారు. కానీ మన ఇంజనీర్లకు ఎటువంటి వాళ్ళకు ముందు చూపు ఆలోచన లేదు. వాళ్ళకు ఎటువంటి అది లేదు. ఈ చెరువుల నీళ్ళు దాదాపు 30 ఫీట్ ఆల్రెడీ వాటర్ ఉన్నాయి. దాన్ని ఇంకా లోతు చేసి దాన్ని శాశ్వతంగా రాకుండా చేయాలి. ఇక్కడ ఉన్న ప్రాణాలు కాపాడాలని మా విజ్ఞప్తి. స్థానికుల డిమాండ్ ఈ విధంగా ఉంది గాయత్రి. మెయిన్గా భద్రకాళి చెరువుకు వచ్చే నీళ్ళంతా కూడా నగరంలో దాదాపు 200 పైగా చెరువులు గతంలో ఉండేవి. ఒక్కొక్కటి కూడా ఆక్రమణకు కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ చెరువులు తెగి నీళ్ళని ఇక్కడికి వచ్చినాయి. ఈ చెరువు నీళ్లు తెగి ఇంకో చెరువులోకి పోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము ఇప్పటికే కేటాయించిన 108 కోట్లతోని ఆ ప్రణాళికలు అనేటివి ఉంచకుండా, ఇంకా ప్రణాళికల వద్దనే ఉండకుండా దాన్ని గ్రౌండింగ్, ఆ ప్రణాళికను గ్రౌండింగ్ చేస్తే కనుక ఈ చెరువు కాపాడబడుతుంది, చారిత్రక చెరువు కాపాడబడుతుంది. దీనివల్ల ఇది తెగడం వల్ల గొలుసుకట్టు చెరువుల వల్ల మిగతా చెరువుల మీద దీని ప్రభావం పడి అక్కడ తెగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ముందస్తుగా పైననే అన్నింటినీ చర్యలు తీసుకొని భద్రకాళి చెరువును కాపాడి ఆ 108 కోట్లు ఖర్చు పెడితే కనుక ఈ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే.